చంద్రబాబు విజన్ గనుక అమలైతే ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉంటుందన్న రజనీకాంత్ వ్యాఖ్యలను తప్పుబట్టారు వైసీపీ నేతలు. ఎన్టీఆర్ బతుకున్నప్పుడే వైస్రాయ్ హోటల్ కి వచ్చిన రజనీకాంత్ చంద్రబాబుకు మద్దతు తెలిపారని, ఇప్పుడు పొగట్టంలో కొత్తేమీ లేదని అన్నారు కొడాలి నాని. రజనీకాంత్ లాంటి వ్యక్తి చంద్రబాబు విజన్ గల వ్యక్తి అని అనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు మంత్రి రోజా. కాబట్టి అంత పని ఉండదు. సో నెక్స్ట్ ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్ ఏమేమి చేయాలి అని 2047 కానీ వచ్చి ప్లాన్ వేస్తుంటాడు దీర్ఘదర్శిగా. ఆ ప్రాజెక్టు ఆ ప్లాన్ అంతా జరిగిపోతే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఎక్కడో వెళ్ళిపోతుంది. అది జరగాలి ఆ దేవుడి వల్ల. అది జరిగేదానికి ఆయనకి ఆ దేవుడు ఆ శక్తి ఇవ్వాలి, ఆ ఎన్టీ రామారావు గారి ఆత్మ ఆయనతో అంత ఉండి అది జరిగించాలి. దానికి వచ్చి ఆయన మంచి ఆరోగ్య ఆయుస్సు ఇవ్వాలని ఆయన ఆప్తమిత్రుడుగా ఆ దేవుడిని కోరుకుంటాను. నేను వచ్చాడు ఒక స్టారు, పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టారు, ఇక్కడ జీరో, అక్కడ హీరో, ఇక్కడ జీరో. ఆ జీరో వచ్చి ఇక్కడ చెప్తాడు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటుంది, వీడి విధనం బాగుంటుంది, వీడి పిండ కూడా బాగుంటుంది అని చెప్పి. అతను కూడా రామగారు బతికుండగా చంద్రబాబు నాయుడుకి వైస్రాయ్ హోటల్కి వచ్చి మద్దతు తెలిపినటువంటి నీచాతి నీచమైనటువంటి వ్యక్తుల్లో రజనీకాంత్ కూడా. ఈ రజనీకాంత్ సెలవులు కప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చి ఆ కరకట్టం మీద అక్రమంగా ఉన్నటువంటి ఆ పంపలో చేరి అక్కడ ఆడి పెట్టినటువంటి తిండి తిని ఇక్కడికి వచ్చి చాలా హాస్యాస్పదంగా ఉంది. నిన్న రజనీకాంత్ గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే, ఎందుకంటే రజనీకాంత్ గారు ఒక సూపర్ స్టార్గా అందరూ ఇష్టపడే ఒక హీరో, అండ్ ఆయన సినిమాలు అంటే అందరం కూడా పడిపడి చూస్తాం. కానీ నిన్న ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే తెలుగు రాష్ట్రాల గురించి అవగాహన లేక మాట్లాడుతున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు పిలిచాడు కాబట్టి అది చంద్రబాబు నాయుడు భజన సభగా మార్చేదానికి ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడారా అనేది నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఒకరు మనం పిలిచినప్పుడు ఆ ప్రోగ్రాంకి వెళ్తే ఆ ప్రోగ్రాం ఏంటి, దాని గురించి మనం ఏం మాట్లాడుతున్నాం అని ఒకసారి ఆలోచించుకోవాలి. లేదు అంటే ప్రజల్లో నవ్వుల పాలవుతాం. నిన్న శతజయంతి ఉత్సవాలు చేశారు, ఓకే. మనకి రజనీకాంత్ గారు ఏం ఫస్ట్ టైం కాదు రావటం, అంతకుముందు కూడా ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మీటింగ్లకు ఆయన రావటం అనేది మామూలే. సో ఎన్టీఆర్ వెన్నుపోటు పొడిచిన తర్వాత అవన్నీ మనం చూసాము, అది వేరే విషయం. కానీ నిన్న వచ్చిన విషయంలో చంద్రబాబు నాయుడికి విజన్ ఉన్న నాయకుడు, ఈరోజు ఆయన శత జయంతి ఉత్సవాలు చేయటం చూసి ఎన్టీఆర్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, పైనుంచి ఆయన ఆశీర్వదిస్తారు అని చెప్పటం